వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలి. టీఎంయు జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి వివరిస్తున్నామన్నారు. ఈ యాప్ అటెండెన్స్ నుంచి మినహాయించండి. ప్రభుత్వానికి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ విజ్ఞప్తి. ఏ ప్రభుత్వ ఉద్యోగులకు లేని విధంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు మాత్రమే లొకేషన్ ఆధారిత అటెండెన్స్ అడగడం సరికాదని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అభిప్రాయపడింది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ కార్యదర్శుల భర్తీ. రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టనున్నారు. ఉద్యోగులకు రెండో విడత వ్యాక్సినేషన్ విజయవంతం. సీఎస్ సోమేష్ కుమార్ బీఆర్కే భవన్లో ఉద్యోగుల కోసం చేపట్టారు రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ను. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు. బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉపాధ్యాయులకు పీఆర్సీ, బోధనేతర సిబ్బందికి అమలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతన పెంపు ఉత్తర్వులు జారీ చేసిన కార్యదర్శి మల్లయ్య భట్టు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% పెంపు. సొసైటీ పరిధిలో పనిచేసే అన్ని విద్యా సంస్థలను అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే 30% వేతనం పెంచనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. టర్మినేట్ నర్సులకు మళ్లీ ఛాన్స్. విధుల్లోకి తీసుకునేందుకు వివరాల సేకరణ. చెరబొమ్మని తేల్చి చెప్తున్న సిబ్బంది ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్. కొత్త మెడికల్ కాలేజీల నియామకాలకు కసరత్తు. కనీస వేతనాల జీవోలను సవరించాలి. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్తో కనీస వేతన జీవోలను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 జీవోలను గెజిట్ చేయాలని కార్మిక గర్జన. సిఐటి పాదయాత్రలో ఉన్న నాయకులు కోరారు.